ఎవరు మాట్లాడాలనుకుంటారో ప్రెస్ హలో హలో నేను భాస్కర్ అండి ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ మీరు జానపద చిత్రాల్లో నటించే అవకాశం ఏమైనా ఉందా రాజమణి గారు ఏదైనా కథ కథ చెప్పి నేను కనిపించేది ఏ సినిమా చేస్తాను సో దానికి డైరెక్టర్స్ రావాలి డైరెక్టర్స్ వాళ్ళు రావాలని ఆలోచించారు నేను ఆలోచిస్తే ఏమో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ సార్ దాదా సార్ దాదాగారి మాదిరి ఏమైనా అవుబాయ్ చిత్రాలు నడిచించే అవకాశం ఉందా రాజమండ్రి దర్శకత్వంలో అవుబాయ్ చేసి మేము చూడలేదుగా మీరు అందరూ ఇప్పుడు మనకి సార్ సురేందర్ రెడ్డి జర్నలిస్ట్ నాన్నగారి చిత్రాన్ని రీమేక్ చేసే విషయాల్లో సింహాసనం కానీ బ్లాక్ బస్టర్ అగ్నిపర్వతము నాన్నగారికి అందరికన్నా పెద్ద ఫ్యాన్ నేనే ఆయన సినిమాని రీమేక్ చేసి చూడటం నాకు ఇష్టం లేదండి ఆయన గొప్ప సినిమాలు అలానే ఉండాలి సార్ నా పేరు లోకేష్ అండి జర్నలిస్ట్ సరే సినిమా గురించి కాదు క్వశ్చన్ హోదా గురించి ఒక తమిళనాడులో చూసుకున్నట్లయితే సినీ ప్రముఖులంతా కూడా ఒక జల్లికట్టు కావచ్చు దేనికైనా కూడా సమైక్య పోరాటం చేస్తున్నారు మన ప్రత్యేక హోదా కోసం సినీ ప్రముఖులంతా కూడా ఎందుకు పోరాటం సార్ ఇది భరత్ నేను శ్రీవారి దర్శనం కోసం ఆయన అవమానం చూడటం కోసం వచ్చారు దాన్ని వేరే వేదిక మీద చాలా పెద్దగా చేస్తున్నారు అంత పెద్ద ఇష్యూని ఇంత చిన్న వేదిక మీద అడిగేది తప్పింది చాలా పెద్ద వేదిక మీద అలాంటి డిస్కస్ చేసుకోవాలి శ్రీవారి కలవడానికి అభిమానం కలవడానికి వచ్చారు భరత్ నేను గురించి ఏమైనా అడగండి సార్ సార్ హలో ఎన్టీవీ కరెస్పాండెంట్ మహేష్ బాబు గారు సార్ మీ డ్రీమ్ రోల్ ఏమన్నా ఉందా సార్ డ్రీమ్ రోల్ అనేది భరత్ అనే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను చాలా ఆనర్డ్గా ఫీల్ అవుతున్నాను నిజంగా ఇది నేను నా పిల్లలు పెద్ద అయ్యాక వాళ్ళ పిల్లలకి చూపించుకునే సినిమా చాలా సంతోషంగా ఉంది మహేష్ గారు సార్ గిరి ఫ్రమ్ భారత్ టుడే అండి సార్ మీ సినిమాలు అంటే చిన్న ఏంటంటే సినిమాలో రాష్ట్రం సమైక్యంగా ఉన్నట్టు చూపించారు చాలా మంది చాలా సంతోషంగా ఉన్నాం అంటే సినిమాలో సమైక్యంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ చూపించారు అంటే దాంట్లో టెక్నికల్లీ ఏమైనా కొంచెం అనుకున్నాను మహేష్ గారు రీజన్ చెప్పరా సార్ కథ రాసింది లేదు సార్ అంటే కథ రాసింది ఆయన తీసింది సినిమా ఎవరిని నొప్పించకుండా అన్ని ప్రాంతాల మీద నాకు ఎపిసోడ్ ఉంది సినిమాలో సో నేను దానికి లాజిక్స్ కవర్ చేయడం కోసం దాన్ని 2014 ముందు జరిగిన కథ రాష్ట్ర విభజనకు ముందు జరిగిన కథ అయితే నాకు లాజిక్లు అన్ని ఎవరితోనూ కంపారిజన్స్ లేకుండా లాజిక్స్ అన్ని కవర్ అవుతాయని రాసిన కథ అంత సింపుల్ థింగ్ సార్ బెస్ట్ సీఎం అనే సినిమాలో చూసాం అస్ అ పర్సనల్ గా బెస్ట్ ఫాదర్ అని కూడా ఉంది అంటే ఒక పేరెంట్ కి ఫాదర్ గా మీరు కూడా ఒక ఫాదర్ ఎట్లా చేయని చెప్తారు మెసేజ్ బెస్ట్ ఫాదర్ బెస్ట్ ఫాదర్ మహేష్ గారు సినిమాలో బెస్ట్ సీఎం అనిపించుకున్నారు పర్సనల్ లైఫ్ లో వచ్చి బెస్ట్ ఫాదర్ అని చెప్పి సోషల్ మీడియాలో చూస్తుంటారు చాలా మంది పేరెంట్స్ కి ఆయన ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు నేను ఏ మెసేజ్ ఇవ్వాలనుకున్నా సోషల్ ప్లాట్ఫామ్స్ ఉంటుంది చాలా సింపుల్ అండి నా పిల్లలకి నాకు ప్రాణం గుడ్ ఈవినింగ్ మహేష్ గారు నా పేరు అవినాష్ అండి ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి సార్ మీరు మూవీలో సీఎంగా యాక్ట్ చేశారు సీఎంగా యాక్ట్ చేయాలంటే చాలా వర్కౌట్ కావాలి చాలా మంది పర్సనాలిటీస్ మీరు అబ్జర్వ్ చేసి ఉండాలి వాళ్ళని ఫాలో అయ్యాలి లేదంటే వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి ఈ మూవీకి మీరు ఎవరి దగ్గర నుంచి అంత ఇన్స్పిరేషన్ పొందగలిగారు ముందు శివ గారు చెప్పినప్పుడు కదా ఆయన కథలో క్యారెక్టర్ కూడా అలాంటిదే ఒక 10 నిమిషాలు వేరే ప్రపంచంలో పెరిగిన వాడు వచ్చి ఒక పొలిటికల్ వరల్డ్లోకి వెళ్ళి ఒక సీఎం అవుతాడంటే ఎలా ఉంటాడు సో అది అక్కడి నుంచి ఒక జర్నీ ఈ సినిమాది అండ్ శివ గారి కథే ఫాలో అయ్యాను ఇన్స్పిరేషన్కి బాగా వీడియోలు పార్లమెంట్లో చూసేవాడిని 2-3 చెప్పిన ఇంటర్వ్యూలు కానీ నేను ఎప్పుడు మాట్లాడితే క్లియర్గా ఫాలో అవుతుందని అర్థం అవుతాను
చాలా క్లియర్గా ఫాలో అవుతుంది. రాజకీయాలు నాకు సంబంధం ఎప్పుడూ చెప్పాను, వందేళ్ళు వచ్చినా కూడా నేను మేకప్ వేసుకుని సినిమా పోలీసులందరికీ ప్రసాద్ గారికి ఈ ఫంక్షన్ అరేంజ్ చేసినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.